హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ఎస్, మొత్తానికైతే హైడ్రా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా సంచలనమవుతున్న అంశం ఇది. రీసెంట్గా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ హైడ్రా కూల్చివేతలు చేస్తూనే ఉంది. రీసెంట్గా కూకట్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్, అందులో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి నిజంగా వాళ్ళ బాధను చెప్తూ ఉంటే చాలామంది ఆ వీడియో చూసిన వాళ్ళకు కూడా చాలా బాధ కలిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక చిన్న పాప మాట్లాడిన వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత కూడా నాకు కూడా బాధ కలిగింది. అరే, ఎందుకు హైడ్రా మరీ ఇంత అంటే ఇంత ఇదిగా వర్క్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి హైడ్రా కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో, ఈ హైడ్రా కూల్చివేతల వల్ల ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న భవనాలు, లేకపోతే బఫర్ జోన్లో ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ కూల్చడం ఏమో కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ పార్టీనే కూలిపోయే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఎందుకో ఈ వీడియోలో కంప్లీట్గా నేను వివరంగా డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. హైడ్రా స్టార్టింగ్లో ఎప్పుడైతే ఈ ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న భవనాలు కావచ్చు, లేకపోతే హౌసెస్ కావచ్చు, ఏవైతే కూల్చడం ప్రారంభించిందో అప్పుడు ప్రజలందరూ కూడా శబ్బాస్ రేవంత్ రెడ్డి అన్నారు. బఫర్ జోన్లో ఉన్న ఇల్లులు, లేకపోతే ఎఫ్టిఎల్లో ఉన్న భవనాలు, కన్స్ట్రక్షన్స్ ఏవైతే కూల్చివేస్తున్నారో అప్పుడు ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కరెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పారు. ఈవెన్ బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా, రఘునందన్ రావు గారు కూడా అప్పట్లో ఇది అంశం మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్ట్, అలా చేయాలి, చెరువులు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శిక్ష అనుభవించాల్సిందే, మనం చెరువుల్ని పరిరక్షించాలి అని చెప్పేసి గతంలో చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి ఈ హైడ్రా కనుక కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తే, అంటే వెనకడుగు వేయకుండా ఈ హైడ్రా ముందుకు వెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరొకసారి అవుతారు అని చెప్పేసి కూడా అప్పట్లో చాలామంది భావించారు, చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా హైడ్రా ప్రవేశపెట్టడం వల్ల రేవంత్ రెడ్డి గారికి చాలా పొగుడుతూ చాలా వీడియోస్ చేశాను నేను. మీరు నా ఛానల్లో ఆ వీడియోస్ ఉంటాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. శబ్బాస్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా గతంలో వీడియోస్ చేశాను నేను. సో ఇప్పుడు అదే హైడ్రా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కూల్చబోతోంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం ఒకే ఒక ఇన్సిడెంట్ వల్ల హైడ్రా అనేది పూర్తిగా రివర్స్ అయిపోయింది. అప్పుడు సమర్థించిన బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు సైతం ఇప్పుడు ఈ హైడ్రా అంశాన్ని చాలా తప్పుపడుతున్నారు. అప్పట్లో సమర్థించిన ప్రజలు కూడా ఇప్పుడు చాలామంది వ్యతిరేకిస్తున్నారు, అసలు అవసరం లేదు ఈ హైడ్రా అని చెప్పేసి. దానికి ప్రధాన కారణం వచ్చేసి ఇది, ఈ అంశం ఒకసారి చూడండి. ఇది ఏది? ఇది డ్యూరింగ్ ది ప్రొసీడింగ్స్ ద కోర్ట్ సెంట్ అండ్ 8 weeks టైం లైన్ ఫర్ ది హెచ్ఎండి అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫర్ ఫైనలైజ్ అండ్ డెమోక్రాట్ ది ఎఫ్టిఎల్ ఆఫ్ దుర్గం చెరువు. అంటే దుర్గం చెరువుకు సంబంధించిన ఏదైతే భూములు ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఉన్నాయి అని చెప్పేసి గతంలో హైడ్రా నోటీసులు ఇచ్చిందో, ఆ నోటీసులకు సంబంధించిన అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే అక్కడ దుర్గం చెరువులో ఉన్న ప్రాపర్టీస్ మేజర్గా రేవంత్ రెడ్డి గారి అన్న అయిన తిరుపతి రెడ్డి గారిదే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి టైం ఇచ్చారు. కూల్చివేయకుండా, వెంటనే కూల్చివేయకుండా వాళ్ళకి టైం ఇచ్చారు. మాకు టైం ఇవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది బాధితులు రివర్స్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఎప్పుడైతే ఈ దుర్గం చెరువు సంబంధించిన ఎఫ్టిఎల్ ల్యాండ్స్ కబ్జాకు గురయ్యాయి అని చెప్పేసి గతంలో ఆ దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న చాలామందికి నోటీసులు అనేది ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి 1 month టైం ఇచ్చారు. 1 month కూడా ఎందుకు? వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి. ఇప్పుడు ఇదే డిస్కషన్లో ఉంది. ఇప్పుడు ఇటు కూకట్పల్లిలో, లేకపోతే ఇటు సైడు పటాన్ చెరువు ఇటు సైడ్ అయితే ప్రజలకేమో వెంటనే ఈరోజు నోటీసు ఇస్తారు, రేపు కూల్చేస్తారు, లేకపోతే అప్పటికప్పుడు నోటీస్ ఇస్తారు కూల్చేస్తారు. కనీసం ఆ ఇంట్లో ఉండే సామాన్లు కూడా బయట తెచ్చుకోలేని పరిస్థితి, అంత టైం కూడా ఇవ్వట్లేదు. అలాంటిది దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఉన్న అనేక భవనాలకి
కూల్చివేయడానికి ఎందుకని టైం ఇచ్చారు అన్నదే ఇక్కడ ప్రధానంగా వస్తున్న క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, రెసిడెంట్స్ ఫ్రమ్ కావురీన్స్ అండ్ అమరా హౌసింగ్ సొసైటీ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిస్ బ్రదర్ తిరుపతి రెడ్డి విల్ బెనిఫిట్ ఫ్రమ్ కోర్ట్స్ డెసిషన్ అని చెప్పేసి నిన్న ఒక ఆర్టికల్ వచ్చి. సో కేవలం అక్కడ తిరుపతి రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకూడదు అని చెప్పేసి వాళ్ళకు 1 మంత్ టైం ఇచ్చారు, మాకు ఎలాంటి టైం ఇవ్వకుండా కూల్ చేస్తున్నారని చెప్పేసి రీసెంట్గా చాలామంది కూకట్పల్లిలో కూల్ చేసిన బాధ్యతలు చెప్తున్న మాట. సో ఇదే అంశం ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా మీదే రివర్స్ అయిపోయింది. మీ తమ్ముడు కోసం అయితే మీరు నెలలు టైం ఇస్తారు, వాడు హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకుంటారు, వాళ్ళది మాత్రం కూల్చివేయరు. అదే పేదవాళ్ళది అయితే మాత్రం వెంటనే ఎలా కూల్చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ కూడా రివర్స్ అయిపోయింది. బీఆర్ఎస్ బజెట్ నుండి రివర్సే, బట్ ఇప్పుడు బీజేపీ కూడా రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే స్టార్టింగ్లో బీజేపీ సమర్థించిందో అదే బీజేపీ ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. సో ఈ హైడ్రా అనేది కంప్లీట్గా ఇప్పుడు పూర్తి వ్యతిరేకత అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్ వ్యతిరేకత అయిపోయింది. హైడ్రాతో వ్యతిరేకత, మారుతున్న ప్రజాస్పందన, ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు, అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ దీని మీద రేవంత్ రెడ్డి గారు ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పారు రీసెంట్గా. ఏంటి హైడ్రా పరిస్థితి అంటే హైడ్రాని ప్రజలు స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఏంటి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇమ్మని అడిగితే ప్రతి ఒక్కరూ ఎవరైతే అంటే సంబంధించిన శాఖల వాళ్ళందరూ కూడా ఒకటే రిపోర్ట్ ఇచ్చారు, సార్ ఈ హైడ్రాని చాలామంది వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి. దూకుడుగా వెళ్తే చట్టపరమైన సమస్యలు, ఉన్న అనుమతుల్ని పరిగణనలోకి తీసుకోవాలి, అక్రమణలకు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అనుమతులు రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి, తొలుత చెరువుల సరిహద్దులు లెక్క తెల్చాలి, ఎఫ్టిఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి, సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై దీటైన వ్యూహంతో ముందుకెళ్ళడం అవసరం, స్టే ఉండగా ఎలా కూల్ చేస్తారు, కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోరా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇవ్వాలి హైకోర్టు, కూకట్పల్లిలో మహిళా ఆత్మహత్య, కూల్చివేత భయంతోనే అన్న కుటుంబకులు హైడ్రాకు సంబంధం లేదన్న రంగనాథ్. ఇప్పుడు ఈ అంశం అనేది చాలా హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఈ చూశారు కదా కూకట్పల్లిలో మహిళా ఆత్మహత్య అని, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ హైడ్రా ఎంత భయపెడుతుందంటే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది, నా భవనం కూల్చేస్తారు అని చెప్పేసి ఒక మహిళ ఆత్మహత్య కూడా చేసుకుంది. దానికి రంగనాథ్ గారు అంటే ఈ హైడ్రాకి కమిషనర్ ఆయనే కాబట్టి ఆయన వివరణ ఇచ్చారు, అది హైడ్రా కూల్చివేత వల్ల వచ్చిన భయంతో ఆమె చనిపోలేదు, అది వేరే, అసలు హైడ్రాకి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన వివరణ అనేది ఇచ్చారు. వివరణ ఇచ్చినా సరే సోషల్ మీడియాలో మాత్రం లేదు, హైడ్రా వల్లే ఆమె ఆ భయంతోనే ఆమె సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ అనేవి పెడుతూ ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న స్థలాలన్నీ కూడా, ఇల్లులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కూల్చివేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే చెరువుల పరిరక్షణ అనేది చాలా అవసరం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, రోజు ఒక విపత్తు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంది, భారీగా ప్రాణ నష్టాలు అనేది జరుగుతూనే ఉన్నాయి, కంపల్సరీ చాలా అవసరం. అలా అని చెప్పేసి వాళ్ళకి టైం ఇవ్వకుండా కనీసం వాళ్ళు వెకేట్ చేసి వేరే దగ్గర ఇల్లు చూసుకునేంత టైం కూడా ఇవ్వకుండా వెంటనే కూల్చివేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఇది రెండో క్వశ్చన్, ఇది ఎందుకు అలా చేస్తుంది గవర్నమెంటు, ఎందుకు అలా కక్ష పూర్వితంగా వివరిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వస్తున్న రెండో క్వశ్చన్. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే, ఇక ఎంఐఎం అధినేతలకు సంబంధించిన, ఎంఐఎం నాయకులకు సంబంధించిన అనేక ప్రాపర్టీస్ ఎఫ్టిఎలు బఫర్ జోన్లోనూ ఉన్నాయి కదా, వాళ్ళెవ్వరిది కూడా ఎందుకు కూల్చివేయట్లేదు? కేవలం ఇటు కూకట్పల్లినో ఇటు పటాంజరో లేకపోతే ఇంకొక దగ్గర మాత్రమే కూలుస్తున్నారు తప్ప ఎందుకని ఎంఐఎం సంబంధించిన నేతలది ఎందుకని కూల్చివేయట్లేదు అన్నది వస్తున్న మూడో క్వశ్చన్ ఇది. సో ఎందుకు కేవలం అంటే వాళ్ళకైతే టైం ఇస్తారా, వాళ్ళు వికెట్ చేసేంత వరకు వెయిట్ చేస్తారా, లేకపోతే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకునేంత వరకు వెయిట్ చేస్తారా అన్నది ఇక్కడ వస్తున్న రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న
సో దీని మీద రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. ఇక నాలుగో ప్రశ్న ఏంటంటే, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు, చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళ మీద ఎలాంటి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటి చర్యలు అనేది తీసుకోలేదు. బట్ రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశం ఎందుకు తీసుకొచ్చారు, ఆ హైడ్రాని ఇంత సీరియస్గా పేద ప్రజల మీద వదలడానికి గల కారణాలు ఏంటి అన్నది ఇక్కడ వస్తున్న నాలుగో క్వశ్చన్ ఇది. ఎస్, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే, అది ఎవరు తప్పనరు, ఖచ్చితంగా మనం పరిరక్షించాలి. బట్ కేవలం పేదవాళ్ళ మీద మాత్రమేనా ఈ ప్రతీకారము, పెద్దవాళ్ళ మీద ఎందుకని ఉండదు, దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న కబ్జాల మీద ఎందుకు మీరు హైడ్రా యాక్షన్ తీసుకోదు, అలాగే వచ్చేసి అనేక లేక్స్ ఉన్నాయి, ఇక గండిపేట చెరువు చుట్టుపక్కల ఉన్న అక్కడ కూడా చాలా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు, చాలా ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి కదా, మరి గండిపేట చెరువుకు సంబంధించిన కూల్చివేతలు ఇంతవరకు ఎందుకు చేయలేదు, ఎందుకు కూల్చలేదు, ఇంకా వాళ్ళకి టైం ఇచ్చారా, వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే వరకు టైం కూడా ఇస్తారా, ఇలా అనేక క్వశ్చన్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా రైజ్ అవుతూ ఉన్నాయి. సో వీటి మీద కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం అయితే ఇవ్వట్లేదు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మూసీ రివర్ సంబంధించిన అంశం అనేది కూడా చాలా కాంట్రవర్సీ అవుతుంది, చర్చల్లోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మూసీని ఎలాగైనా సరే ప్రక్షాళనలు చెయ్యాలి, ఈ ఐదేళ్లలో మూసీకి ఒక రూపురేఖలు తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు. ఆ దిశగానే ఇప్పుడు మూసీ నదిని మొత్తం డీమోడలైజ్ చేయబోతున్నారు, చాలా కొత్తగా ఉండబోతుంది మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి అక్కడ మూసీ నదికి ఉన్న మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరినీ ఖాళీ చేయించి వాళ్ళందరికి కూడా డబుల్ బెడ్రూమ్ మేము ఖచ్చితంగా ఇస్తాము, 15,000 డబుల్ బెడ్రూమ్స్ మేము వాళ్ళు కేటాయిస్తామని చెప్పేసి కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినా సరే అక్కడ మూసీ నది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖాళీ చేయట్లేదు ప్రస్తుతానికైతే, బట్ ఖచ్చితంగా ఖాళీ చేయించి మేము ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా మూసీ నదిని ఒక రూపురేఖలు మారుస్తామని చెప్పేసి వీళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. ఇది మంచి నిర్ణయమే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఒక గొప్ప నిర్ణయం. ఎందుకంటే గతంలో మూసీ నదిని సుందరీకరణ చేయాలని చెప్పేసి కేవలం రేవంత్ రెడ్డి గారు కాదు, కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా దాని గురించే మాట్లాడేవారు, బట్ ఏ ఒక్కరోజు కూడా ఆ దిశగా అడుగులు వేయలేదు. బట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, మూసీ నదిని సుందరీకరణ చేస్తాను అన్నారు. ఆ దిశగానే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి, ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో మూసీ నదిని ఖచ్చితంగా ఆయన సుందరీకరణ చేసే దిశగానే వెళ్తున్నారు. సో దానికి అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అందరూ ఒప్పుకుంటారు. అది కనుక నిజంగా మూసీ రివర్ సుందరీకరణ జరిగితే ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారిని షెల్యూడ్ కొడతారు, అది వరకు గ్యారంటీ వాస్తవం. బట్ ఈ హైడ్రా అంశం అనేది ప్రస్తుతం వచ్చేసి చాలా వివాదం అవుతుంది, దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా పునరాలోచన చెయ్యాలి. ఎస్, ఎవరు కూడా ఎఫ్టిఎల్లోను బఫర్ జోన్లోను ఇల్లులు కొనాలని ఎవరికి ఉండదు, బట్ కొత్త అంటే ఆ ఏరియాల్లో బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు అది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్లో ఉంది కాబట్టి తక్కువ ధరకే అమ్మేస్తారు వాళ్ళు. సో అలా తక్కువ ధరకే వస్తుందని చెప్పేసి పేదవాళ్ళు కొంటారు. సో అలా కొన్న భూమిని ఇవాళ ఒక 60 లక్షలో 50 లక్షలో 70 లక్షలో ఎంతో కొంత పెట్టి కొనుంటారు గతంలో, తక్కువ భూమి వస్తుంది కదా అని చెప్పేసి. సో ఆ 50-60 లక్షలు పెట్టి భూమి కొంటారు, అలాగే మరో 50-60 లక్షలు పెట్టి ఇల్లు కూడా కడతారు. సో మొత్తం కలిపి ఒక 1-1.5 crores దాకా ఇన్వెస్ట్ చేస్తారు ఒక పేదవాడు, ఒక పేద కుటుంబం. అంటే వాళ్ళకి తెలీదు భవిష్యత్తులో హైడ్రా వస్తుంది, హైడ్రా వచ్చి ఇది కూల్చేస్తుంది అని చెప్పేసి. యాజ్ యూజువల్గా ఈ గత 10 సంవత్సరాలు ఎలాగైతే ఉందో, గత 10 సంవత్సరాలు ఏంది, గత 50-60 సంవత్సరాలుగా ఎలాగైతే ఉందో అలాగే అదే సిస్టమ్ కొనసాగుతుంది కదా, ఇక ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదులే అనుకొని చాలామంది అలా చెరువుల చుట్టుపక్కల ఇల్లులు కట్టుకునే వాళ్ళే. సడన్గా హైడ్రాని తీసుకొచ్చి వీళ్ళందరినీ కూల్చేస్తా అంటే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అసలు మీరు ముఖ్యంగా యాక్షన్ తీసుకోవాల్సింది అది అప్రూవ్ చేసిన అధికారుల మీద, ఖచ్చితంగా అప్రూవ్ చేసిన అధికారిని ఖచ్చితంగా మీరు శిక్షించాల్సిందే. ఎందుకంటే ఆడు కనుక ఆ రోజు అప్రూవ్ అనేది ఇవ్వకుండా ఉండి ఉంటే
ఈరోజు ఇంతమంది రోడ్డు మీద పడేవారు కాదు కదా, ఇంతమంది బాధపడేవారు కాదు కదా, ఇంత వ్యతిరేకతని వచ్చి ఉండేది కాదు కదా. దానికి ఎలక్ట్రిసిటీకి అప్రూవల్ ఇచ్చిన అధికారులు ఎవరు, వాటర్కి అప్రూవల్ ఇచ్చిన అధికారులు ఎవరు, రోడ్లు వేసిన అధికారులు ఎవరు, సీసీ రోడ్లు వేసిన అధికారులు ఎవరు, ఇలా ప్రతి ఒక్కటి మొత్తం గవర్నమెంట్ సంబంధించిన అధికారులే కదా అవన్నీ చేసుంటారు. వాళ్ళే కదా అప్రూవల్ ఇస్తారు, వాళ్ళతో ట్యాక్సులు కట్టించుకుంటారు, వాళ్ళతో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టించుకుంటారు, వాటర్ బిల్లు కట్టించుకుంటారు, డ్రైనేజ్ బిల్లు కట్టించుకుంటారు, ఇవన్నీ కూడా వాళ్ళే కదా కట్టేది. అలా అన్ని చేసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మరి చూద్దాం. చాలా ఇష్యూ అయితే నడుస్తూ ఉంది, బీజేపీ చాలా సీరియస్ ఉంది హైడ్రా మీద. రీసెంట్గా కిషన్ రెడ్డి గారు కూడా లెటర్ రాయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. మరి ఆయన రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి. ఖచ్చితంగా హైడ్రా అనేది ఒక మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రామే, బట్ పార్టీలకు అతీతంగా వెళ్తేనే హైడ్రా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మా బంధువులు ఉన్నారనో, ఇక్కడ మా అన్న ఉన్నాడనో, ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడనో, ఇక్కడ మా పార్టీకి సంబంధించిన వాడు ఉన్నాడనో, అక్కడ హైడ్రా వెళ్లకుండా కేవలం ఈ పేద ప్రజల మీద హైడ్రా ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా అదే హైడ్రా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కూల్చేస్తుంది. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.